వ్యూ పాయింట్ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ వెళ్లి పాదయాత్రల పేరుతో ప్రజల మద్దతును పొందడానికి శత ప్రయత్నం చేస్తున్నాయి ఇక అధికార పార్టీ సైతం ప్రజలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలి ఎలా చేస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనకు పట్టం గడతారు అనే దానిపైనే దృష్టి సారించి పనిచేస్తున్నారు ఇక ఈ సమయంలో ఒక పక్క జాతీయ రాజకీయాల్లోనూ ఇంకో పక్క రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది ఒకప్పుడు ఎన్నికల ముందు కనిపించే వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో నుంచే కనబడుతోంది తీరా ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళితే ఆదరణ రావడం లేదని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీలు నుంచే ప్రజల్లోకి వెళ్తున్నాయి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న బీజేపీ అధిష్టానం సూచనల మేరకు పక్కా ప్లాన్తో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు రథయాత్రలు అంటూ బీజేపీ ప్రజల వద్దకు వెళ్తోంది హాత్సే హాద్ జోడో యాత్ర అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటికి వెళ్లి ఈ ఒక్కసారికి కాంగ్రెస్కు ఇవ్వాలని జనాలను ప్రాధపడుతున్నారు ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు కానీ కేసీఆర్ మాత్రం ఈసారి ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా టఫ్ ఫైట్ ఉండబోతోందని ముందే గుర్తించారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడానికి ఏం చేయాలన్న దానిపై దృష్టి సారిస్తున్నారు దీంతో ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది ఇక మరోపక్క బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య సమన్వయలేమి ఎవరికి వారు పదవుల కోసం పాకులాడుతున్న తీరు ప్రతి జిల్లాలోనూ ఉన్న అంతర్గత సమస్యలు కేసీఆర్ పై ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయి కాలం నుంచి పనిచేస్తున్న నాయకులు ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకుల మధ్య విభేదాలు వరసై పార్టీలో ఉన్న సమస్యలు కేసీఆర్ కు తలనొప్పిగా మారుతున్నాయి ఈ ఏడాది చివరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కోసం ఇప్పటి నుంచే టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్న తీరు సొంత పార్టీ నేతలపై చేస్తున్న రాజకీయాలు వెరసి కేసీఆర్ చిరాకును ఫేస్ చేయాల్సి వస్తోంది ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా టికెట్ల కోసం ఆశావాహన నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో కేసీఆర్ ఒత్తిడికి గురవుతున్నారు మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆయనకు ఆశావహనం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది ఇప్పుడు టిక్కెట్లు ఎవరికిస్తే వచ్చే ఎన్నికల్లో లాభం జరుగుతుంది ఎవరి వల్ల వచ్చే ఎన్నికలకు ఉపయోగం ఉంటుంది వంటి అంశాలు పరిశీలిస్తున్నారు బీఆర్ఎస్ లో నేతల ఆధిపత్య ధోరణి తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆయన పరిస్థితి ఎలా చక్కదిద్దాలి అనే దానిపై ఆలోచనలో ఉన్నారని సమాచారం